మీలో చాలా మంది ఫ్రీ ఫైర్ అయితే కొన్ని మంత్స్ నుంచి ఆడుతుండొచ్చు, కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి ఆడుతుండొచ్చు, కొంతమంది అయితే ఆఖరికి స్టార్టింగ్ నుంచి ఆడుతుండొచ్చు. ఓకేనా? అయితే అంటే మీకు తెలుసా అసలు ఫ్రీ ఫైర్లో ది మోస్ట్ కాస్ట్లియస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఆర్ ఈవెంట్స్ ఏంటివో ఈరోజు మన వీడియో చేసారు అదే టాపిక్ పైన అనమాట. సో యామచా హై హలో నమస్తే అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మన ఓపెన్ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే మనమైతే టాప్ 5 ఎక్స్పెన్సివ్ ఈవెంట్స్ ఇన్ ఫ్రీ ఫైర్ ఇన్ ది హిస్టరీ, అంటే ఇప్పటిదాకా వచ్చిన ఈవెంట్స్లో అన్నింటిలో టాప్ 5 కాస్ట్లియస్ట్ ఈవెంట్స్ అనమాట, విచ్ టుక్ మెనీ డైమండ్స్. ఓకే, అంటే ఆ ఈవెంట్స్ అన్న చాలా డైమండ్స్ అయితే ఖర్చు అయ్యాయన్నమాట ఆ ఈవెంట్స్ పైన. సో ఆ 5 ఈవెంట్స్ ఏంటివో తెలుసుకోండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అనమాట. చాలా కొత్తగా ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. 100% ఇలాంటి కంటెంట్స్ చాలా వస్తుంటాయి అనమాట. అండ్ బెల్ నోటిఫికేషన్ మాత్రం పక్క ఆల్లో పెట్టుకోండి. అండ్ చలో కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఫాలో పండి. కేమ్ లేదు మనం వీడియోలోకి వెళ్ళిపోయాం. యామచ్చా ఈవెంట్ ఎంతమందికి గుర్తుందో గుర్తులేదో తెలీదు, బట్ నిజం చెప్తున్నా కదా ఎన్నో నియర్లీ ఎన్నో ఫ్యూ థౌజండ్స్ కంటే ఎక్కువ మనీ అయితే ఈ ఈవెంట్ పైన చాలా మంది స్పెండ్ చేస్తుంటారు నాకు తెలిసి. అండ్ ఎవరికన్నా ఈ ఈవెంట్లో చాలా తక్కువలో తక్కువ డైమండ్స్లో ఎవరికన్నా ఏదైనా ఐటమ్ వెళ్తే మాత్రం చెప్పండి, మేము తెలుసుకుంటాం అనమాట కమెంట్ సెక్షన్లో. బట్ అది వచ్చేసరికి మొత్తం హిస్టరీలోనే వన్ ఆఫ్ ది కాస్ట్లియస్ట్ ఈవెంట్ ఎవర్ అనమాట. ఇది మీకు తెలుసా ఎలా చెప్పండి. అండ్ చలో ఇంకా అలాంటి 4 ఈవెంట్స్ ఏంటివో తెలుసు. అండ్ ఈవెంట్ మీకు తెలుసా మచ్చా ఇది వచ్చేసరికి 3కి 3 లైక్ 3 కార్డ్స్ మ్యాచింగ్ అవ్వాలన్నమాట. అంటే 10 డైమండ్స్కి ఒక స్పిన్, 90 డైమండ్స్కి 10 స్పిన్స్ ఉంటుంది. అది కూడా చాలా కాస్ట్లీ అండ్ చాలా రేర్ బ్రో. ఆ ఈవెంట్లో మీకు అంత ఈజీగా వెళ్ళడం అంటే చాలా రేర్, బికాస్ అది వచ్చేసరికి ఆ ఈవెంట్ తెచ్చాడంటే మీకు అర్థం చేసుకోవద్దు దట్ ఫ్రీ ఫైర్ 1కి చాలా పైసలు అవసరం ఉన్నాయని అండ్ మీకు పైసలు కరువు చాలా పడిపోతుందని. అండ్ మీకు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే ఇంకొక యూస్ఫుల్ థింగ్ ఉంది ఏంటంటే మీరు నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఓకేనా? సో ఈ వీడియో ఇంకా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ ఒక్క లైక్ వేసేసుకోండి. అండ్ ఆ ఈవెంట్ కూడా మన లిస్ట్లో టాప్ 2 ఉందంటే అర్థం చేసుకోండి ఎంత కాస్ట్లియస్ట్ ఈవెంట్ అది. అండ్ చాలా ఇంకేం నేర్చుకుంటాం మనం అయితే నంబర్ 3 ఈవెంట్కి వెళ్ళిపోదాం. నంబర్ 3 ఈవెంట్ వచ్చేసరికి రోల్ ది డైస్ ఈవెంట్ అనమాట. అండ్ ఎంతమందికి ఈ ఈవెంట్లో 500 డైమండ్స్లో వెళ్ళింది చెప్పాను మచ్చ. అంటే ఇది ఒక్కసారి ట్రాపికల్ ప్యారెట్ వచ్చినప్పుడు మాత్రం 500 డైమండ్స్ గ్లిచ్ నడిచిండే. ఇంకా దాని తర్వాత 2 times వచ్చింది అనుకుంటా. ఫుల్ కాస్ట్లియస్ట్ ఈవెంట్ బ్రో, బికాస్ వాడు సతాయిస్తాడు చూడండి అసలు వేరే లెవెల్ సతాయిస్తాడు అనమాట ఈవెంట్ ఇవ్వడానికి. నాకు బెజార్ వచ్చి మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం నుంచి తీయలే. బట్ ఫస్ట్ టైం ట్రాపికల్ ప్యారెట్ కాదు, సారీ అదేమో స్కిన్ ఉండే మచ్చ మర్చిపోయా. అది ఆ స్కిన్ తీసాప్పుడు స్టార్టింగ్లో వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది అనుకుంటా. అప్పుడు తీసినప్పుడు యా ర్యాపర్ అండర్ వరల్డ్ అనుకుంటా యా, అది తీసినప్పుడు మాత్రం 500 డెమేజ్ గ్లిచ్ ఉండే. ఓకే, అండ్ చలో ఇంకేం లేచుకొని మనం అయితే నెక్స్ట్ 4th ఈవెంట్కి వెళ్ళిపోదాం. చలో ఇంకా ఈవెంట్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా యా మచ్చా, ఇది వచ్చేసరికి కూడా చాలా కాస్ట్లీ. అంటే కాస్ట్లీ ఎందుకన్నా తెలుసా, ఆ ఫ్రీ ఫైర్ 1 తెలివి ఎలాంటిదంటే మీరు ఫస్ట్ 90 స్పిన్ చేసినా కానీ మీకు ఫస్ట్లోనే స్టోన్ ఇస్తాడు. 20 స్పిన్ చేసినా కానీ 90% పీపుల్కి, 95% మెంబర్స్కి అయితే 20 స్పిన్ చేసినా కానీ ఫస్ట్ స్పిన్లో ఒక స్టోన్ ఇస్తాడు, సెకండ్ స్పిన్లో మెల్లగిస్తాడు, ఇంకా 3rd, 4th, 5th స్పిన్లో ఆట ఆడుకుంటాడు బ్రో. చిరాకు వచ్చింది మచ్చ, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుండొచ్చు ఆ ఈవెంట్ తీసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో ఎంత మంచి ఆశ పెడతారంటే అరే యార్ ఈరోజు లక్ మొత్తం నా చేతిలో ఉందనేటటువంటి, దాని తర్వాత మాత్రం గోవిందా గోవిందా అన్నట్టు అనమాట. ఓకే, ఇది నేను నంబర్ 4లో పెట్టేది కరెక్టా రాంగా చెప్పండి అనాల్సి. ఇది నిజంగానే ఫ్రీ ఫైర్లో ఏ పొజిషన్లో ఉండాలి, లైక్ ఈ 4 పొజిషన్లో దీన్ని మనం నంబర్ 4లో పెట్టాము, బట్ మీరే పొజిషన్లో పెడతారు చెప్పండి. అండ్ చలో ఇంకా టాప్ 5 లైక్ 5th ఈవెంట్కి వెళ్ళిపోదాం. చలో మచ్చా 5th ఈవెంట్ ఏంటిదంటే అది నేను చెప్పాను, మీరు చెప్పాలన్నమాట. అంటే మీరు ఈ 4 ఈవెంట్స్ కాకుండా ఏదైనా ఒక ఈవెంట్ చెప్పండి, మీ ఓన్గా చెప్పండి మచ్చా. యునిక్ కమెంట్ ఏదైతే ఉంటుందో అది నిజంగానే జెన్యున్ అయ్యుండి ప్లస్ యూనిక్ అయ్యింది అనుకోండి, పక్కనే నెక్స్ట్ వీడియోలో మాత్రం ఈ పార్ట్ 2 వీడియోలో ఆ ఒక కమెంట్ని పిక్ చేసుకొని మీ పేరు కూడా చెప్తాను అనమాట. ఓకే, లైక్ సో అండ్ సో బ్రో ఇది చెప్పారు అండ్ మీకే క్రెడిట్స్ ఇస్తాను. సో అండ్ మీరైతే యూనిక్ చెప్పండి, వేరే వాళ్ళని చూడకండి. అండ్ మీరు చెప్పండి 5th లైక్ ఇంకొక ఏదైనా ఒక కాస్ట్లెస్ ఈవెంట్ చెప్పండి. నాకు చాలా తెలుసు బట్ మీకు తెలుసా తెలీదా, మీరు ఒకసారి ట్రై చేయండి ఏదైనా చెప్పడానికి. ఓకేనా? అండ్ నో చీటింగ్, మీరు ఎగ్జామ్లో చీటింగ్ ఉండొచ్చు బట్ ఇక్కడ వద్దు. ఓకేనా? అండ్ చాలా ఈ వీడియోతో శ్రీకారం సెలవు తీసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, బీ హ్యాపీ, బీ సేఫ్, లవ్ యూ ఆల్.